రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదల మండలంలోని పోలాక్పల్లి జిన్నారం బావిలాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం ఏ గ్రేడ్ 1835, బి గ్రేడ్ 1815 రూపాయలు ప్రభుత్వం కల్పిస్తుందని, రైతులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సమకూరుస్తుందని, ఖాళీ బస్తాలు రైతులకు అందుబాటులో ఉంటాయని, ఎన్ని బస్తాలు తీసుకెళ్లినా వాటిని సక్రమంగా లెక్కలు చూపించాలంటూ లేని ఎడల రైతుల వద్ద 70 రూపాయలు వసూలు చేయబడుతుందని ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొన్ని సౌకర్యాలు సమకూరిస్తే వాటిని రైతుల ముందు ఉంచుతామని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం గుమ్మడిదాల మండలంలో సొలక్పల్లి, జిన్నారము, వాయిలాల, గుమ్మడిదాల ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ రైతులందరితో కలిసి చేయడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను 1835, 1815 ఆ ధర నిర్ణయించడం జరిగింది. దానికి రైతులు పూర్తి స్థాయిలో మధ్యన దళారీతనం లేకుండా సద్వినియోగం చేసుకోవాలి. తూకం చేసేటప్పుడు కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి